రెడ్డి గుర్తొస్తారు సార్. ప్రపంచంలోనే ఆరోగ్యశ్రీ ఎవరు పెట్టినారంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు, ఆ యువ పురుషుడు గుర్తొస్తాడు. మరి ఈ మనస్తత్వం లేని వాళ్ళు, ఈర్ష పగ ద్వేషంతో రగిలిపోతున్న వీళ్ళు రామారావు పేరు ఎందుకు పెట్టారు? రాజశేఖర రెడ్డి పేరు తీసేసి దానికి జవాబు చెప్పగలుగుతారా చెప్పనండి. ఔరంగజేబుకి చంద్రబాబుకి ఎలాంటి వ్యత్యాసం లేదు సార్. ఔరంగజేబు పదవి కోసం తన తండ్రిని జైల్లో పెట్టి తన అన్నదమ్ముల్ని చంపితే ఇదే చంద్రబాబు నాయుడు గారు పిల్లనిచ్చిన మామని వెన్నుపోటు పొడిచేదే కాకుండా ఆయన పార్టీని లాక్కునేదే కాకుండా ఆర్థికంగా కూడా ఇబ్బందులు పెట్టేదే కాకుండా ఆయనకి సాగు కారకుడైనటువంటి వీళ్ళు, అదేవిధంగా చంద్రబాబు తమ్ముడిని కూడా ఏ విధంగా ఔరంగజేబు చేశాడో ఆ విధంగా చేస్తూ వీళ్ళ మాట్లాడేది విశ్వాసఘాతకులు. మీరు మీరు విశ్వాసఘాతకులు. రామారావుకి హృదయంగానే ఉంటే అక్కడ స్వర్గం నుంచి మిమ్మల్ని శపిస్తూ ఉన్నాడు. ఏ రోజయ్యా మీరు రామారావు గురించి ఆలోచించారు? కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ పేరు పెడితే మీరు ఒప్పుకున్నారా? ఎక్కడయ్యా మీరు? ఏ విషయంలో ఎన్టీ రామారావుని మీరు సపోర్ట్ చేశారు? ఈరోజు సిగ్గు సీము లేకుండా ఇదే చంద్రబాబు నాయుడు రెండో తురి ముఖ్యమంత్రి అయినప్పుడు రామారావు ఫోటోలు తీసి తెలుగుదేశానికి సంబంధించిన పార్టీకి వెన్నుపోటు పార్టీని తీసుకొని వచ్చిన రామారావు ఫోటోని తహసీల్దార్ ఆఫీసులో కానీ కలెక్టర్ల ఆఫీసులో కానీ పెట్టకుండా చంద్రబాబు ఫోటోలు పెట్టుకున్న చరిత్ర మీది. చంద్రబాబుకి ద్రోహం చేసినటువంటి వ్యక్తులు మీరు. ఎన్టీ రామారావు మీరు కలిసి ఎన్టీ రామారావు ద్రోహం చేసిన శక్తులు మీరు. మీరు విశ్వాసఘాతకులు, విశ్వాసం లేని వాళ్ళు. కులాన్ని మతాన్ని రెచ్చగొట్టి ఈరోజు మీరు కుల వ్యవస్థని మత వ్యవస్థని తీసుకుని వచ్చి మాట్లాడే వ్యక్తులు మీరు. మీరు ఎన్టీ రామారావుని గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఎన్టీ రామారావు గురించి మాట్లాడే అర్హత మీకు కానీ ఎవరికి కానీ లేదు. లేదు అదే రామారావు, నువ్వు అది చింపచ్చు. నువ్వు కూడా చంద్రబాబుని తిట్టినావు మొన్న, అయ్యా నీకు మళ్ళీ పదవి ఇస్తాము, నీ కాళ్ళు పట్టుకుంటే మళ్ళీ ఏనికి వచ్చినావు. ఎవడే చంద్రబాబుని తిట్టింది మీరు? ఎవడు చంద్రబాబుని తిట్టింది? నీ ఆత్మసాక్షికి చెప్పు, నువ్వు చంద్రబాబుని తిట్టలేదా? నువ్వు చంద్రబాబుని మాట్లాడలేదా? రామారావు ద్రోహం చేసినవి అడగలేదు నువ్వు? అయ్యా నువ్వు రామారావుకి ద్రోహం చేసినవి నువ్వు చంద్రబాబుని అడగలేదా? నువ్వు మాట్లాడలేదా? ఏం మాట్లాడుతున్నారే మీరు? ఏదో ఒక 22 మంది వచ్చి ఏమో ఎగరుతున్నారు కిందకి పైకి. ఏం ఎవడు భయపడు ఇక్కడ? నువ్వు కాదు, మీ మొత్తం ఓటేది కూడా జగన్మోహన్ రెడ్డి. ఏమి ఏమి పీకలేరని మళ్ళీ మీకు విజ్ఞప్తి చేస్తూ నేను విరమించుకుంటున్నాను. Like, how she said, Jim, for some time. Right.